ఆటోమొబైల్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రోబోటిక్స్ ఇలా ఒకటా రెండా ఎన్నో సెక్టార్స్లో మనకు కావాల్సిన ముఖ్యమైన వ్యక్తులు మెకానికల్ ఇంజనీర్స్. ఒకవేళ మీరు ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కనుక సెలెక్ట్ చేసుకొని ఉంటే, మీరు దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయో ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ వీడియోని చివరిదాకా చూస్తే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయో మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో వాటిలో మొదటిది కనుక చూసుకుంటే అయితే కోర్సెస్ ఇన్ ఎంటెక్. సో ఏంటంటే, మీరు మీ యొక్క బీటెక్ కంప్లీట్ చేసిన వెంటనే మెకానికల్ ఇంజనీర్లో మీరు ఎంటెక్ అన్నది చేయొచ్చు. సో ఎంటెక్ కనుక చూసుకున్నట్టయితే మనకి కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెటీరియల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో ఇలాగ మీకు ఎంటెక్లో ప్లెంటీ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీకు ఏది ఇంట్రెస్టో దాన్ని మీరు చూస్ చేసుకొని మీ యొక్క కెరియర్ గోల్గా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంట్రెస్ట్, సో ఈ యొక్క బ్రాంచ్ని మీరు చూస్ చేసుకుంటే మీకు మంచి మంచి ఉద్యోగాలు అన్నవి పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వస్తాయి. సో అలాగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే మీరు కెరియర్ ఇన్ ఐటీ సెక్టార్. ఒకవేళ మీరు ఇంజనీరింగ్లో మెకానికల్ బ్రాంచ్ కనుక చేసి ఉండి మీరు ఐటీ సెక్టార్లో సెటిల్ అవ్వాలని అనుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తున్నాయి. సో అవేంటో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫాలోయింగ్ కంపెనీస్ రెగ్యులర్లీ రిక్రూట్ మెకానికల్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా ఫర్ వేరియస్ ఐటీ మెక్ ప్రాజెక్ట్స్. సో ఐటీ మెక్ ప్రాజెక్ట్స్కి మెకానికల్ ఇంజనీర్స్ని పెద్ద పెద్ద ఐటీ సంస్థలు హైర్ చేసుకుంటున్నాయంట. సో వాటిల్లో కొన్ని కనుక చూసుకున్నట్టయితే మనం ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఐబిఎం, టాటా టెక్నాలజీస్, యాక్సెంచర్. సో ఇవే కాదు, మన భారతదేశంలో ఇంకా మంచి మంచి ఐటీ కంపెనీస్ అన్నవి మెకానికల్ ఇంజనీర్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి. సో ఈ విధంగా మీరు ఐటీ సెక్టర్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇలాగ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మీకు. నెక్స్ట్ కనుక చూసుకుంటే అయితే కెరియర్ ఇన్ ఎంబీఏ. సో ఇటీవల కాలంలో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళలో చాలామంది ఎంబీఏలోకి జాయిన్ అవుతున్నారు. సో అలాగే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ మీ యొక్క ఇంజనీరింగ్లో చేసి కనుక ఉంటే మీరు ఎంబీఏ వైపు కూడా అడుగు పెట్టచ్చు. సో ఒకవేళ మీరు ఎంబీఏలో కనుక జాయిన్ అయితే మీకు ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాము. ఇక్కడ మీరు చూడండి, ఫినాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిటైల్ మేనేజ్మెంట్, స్ట్రాటజీ, ఆంటర్ప్రెన్యూర్షిప్, బిజినెస్ అనలిటిక్స్, ఈ కామర్స్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో ఇలాగా వీటిల్లో నుంచి మీకు నచ్చిన బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో మీరు స్పెషలైజేషన్ అన్నది చేయొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాయి. సో అదేంటి, మాకెందుకు ప్రిఫరెన్స్ ఇస్తారని ఆలోచిస్తున్నారా? ఏంటంటే మీరు బీటెక్లో టెక్నికల్ స్కిల్స్ పొందుతారు, ఇటువైపు ఎంబీఏలో మేనేజీరియల్ స్కిల్స్ పొందుతారు. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళు హైర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాగా మీకు పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఆఫర్స్ అయితే వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే అయితే కెరియర్ ఇన్ ఎంఎస్. ఒకవేళ మీరు ఎంఎస్ చేద్దాము అని అనుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ చాలా దేశాలు అందజేస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే అయితే దేర్ ఆర్ మెనీ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ టు సూట్ యువర్ ఇంట్రెస్ట్. సో చాలా స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ మీకు ఇంట్రెస్ట్ తగ్గట్టు అక్కడ ఉంటాయి. మేజర్ కంట్రీస్ దట్ హ్యావ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఫర్ స్టూడెంట్స్ wanting to pursue in a branch related to mechanical engineer for MS. So ikkada meer chusukuntaithe konni countries names aithe icharu, USA, Germany, Japan, Australia. So ilaaga chaala countries meeku MS cheyadaniki avakasalu annavi kalpisthayi.
ఒకవేళ మీరు కనుక అక్కడ ఎంఎస్ చేస్తే మీకు పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఆఫర్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఎవరైతే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ది గవర్నమెంట్ జాబ్స్. మాకు సెక్యూర్డ్ లైఫ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఒకవేళ మీరు బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సో దాని తగ్గట్టు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అవేంటో కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ కూడా మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో కూడా మెకానికల్ ఇంజనీర్స్ చాలా అవసరమైతే ఉంది. నెక్స్ట్ బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో ఇక్కడ కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ది డిఫెన్స్, ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు అండ్ నేవీలో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అవసరమైతే ఖచ్చితంగా ఉంది. సో ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఐఈఎస్, ఈఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్. సో ఇక్కడ కూడా మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి, ఇది వెరీ ఇంపార్టెంట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇండియన్ రైల్వేస్. సో ఇక్కడ కనుక మీకు జాబ్ వస్తే మీకు మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాగా మీరు బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పొందాలి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాటిల్లో అని అనుకుంటే మీకు ఇలాగ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. ఓకే, ఇలాగ మీరు బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కనుక చేసి ఉంటే మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని మీ యొక్క కెరియర్ని గ్రోత్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.